హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టోబడి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ గురించి అయితే నేను చెప్తాను బేసిక్గా నేను చేసే రీసెర్చ్ ఏంటంటే ఎవ్రీడే మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ చూసే వాళ్ళకి కానీ ఎక్కువ వాల్యూ ఎలా జనరేట్ చేయాలి అంటే యూజ్ఫుల్ కంటెంట్ ఏంటి ఉన్నది అని చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను దానిలోని భాగంగానే అబ్సల్యూట్లీ ఫ్రీ అన్నట్టు అసలు మనం ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఎయిర్ డ్రాప్కి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే ఓన్లీ వన్ కండిషన్ ఏంటంటే మీకు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఉండాలి ఎందుకంటే ఈ ప్రాజెక్టు మనం డిస్కస్ చేసే చేయబోయేది సొలానా బేస్డ్ ప్రాజెక్టు సో దానికోసం మనకు ఫ్యాంటమ్ వాలెట్ ఉంటే సరిపోతుంది నేను జస్ట్ లాస్ట్ వీకే మీకు క్లియర్ గా ఫ్యాంటమ్ వాలెట్ ఎలా సెటప్ చేయాలని వీడియో చేశాను నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ మీకు ఫ్యాంటమ్ వాలెట్ లేకపోతే ఒకసారి ఇది చూడండి ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది ఫైవ్ మినిట్స్ లో మీరు వ్యాలెట్ సెటప్ చేసుకోవచ్చు ఈ ఎయిర్ డ్రాప్ ని ఫామ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ డ్రాప్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డ్రిప్ హాస్ సో డ్రిప్ హాస్ అనేది ఏంటంటే ఒక ఎన్ఎఫ్ ప్రాజెక్ట్ సో బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఇందులో ఇప్పుడు మన ఆర్టిస్ట్స్ ఎవరైనా వాళ్ళ ఆర్ట్ వాళ్ళు చేసిన ఆర్ట్ కానీ ఏదైనా క్రియేటివ్ ఏదైనా కూడా ఎన్ఎఫ్ క్రియేట్ చేసి ఇందులో పెట్టవచ్చు అన్నట్టు సో మనం యాజ్ యూజర్స్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి కదా వాటిని చూసి ఒకవేళ మనకి నచ్చితే మనం లైక్ థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్ యూ మెసేజ్ అక్యుములేట్ చేస్తుంటాం అన్నట్టు సో మోర్ పాయింట్స్ అయితే మనకి ఏ డ్రాప్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సో దీది ఎలా సెటప్ చేయాలి ఎలా వర్క్ అవుతుంది అని నేను చూస్తాను ఫస్ట్ చెప్తాను ఫస్ట్ అయితే మీరు ఫ్యాంటమ్ వాలెట్ కనెక్ట్ చేసుకోండి సో ఇక్కడ కనెక్ట్ వాలెట్ కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయగానే మనకు ఫ్యాంటమ్ సెలెక్ట్ అయిపోతుంది సో మీరు ఆల్రెడీ ఫ్యాంటమ్ సెటప్ సెటప్ చేసుకున్నారు కాబట్టి జస్ట్ కన్ఫర్మ్ కొట్టేసి చేసేయండి ఒకసారి మీకు వ్యాలెట్ కనెక్షన్ అయిపోయిన తర్వాత మనకి డిఫరెంట్ ఆర్టిస్ట్లు అయితే వస్తారు చూడండి ఇప్పుడు ఇలా హోమ్ పేజీలో డిఫరెంట్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు డిజైన్ చేసిన డిజిటల్ ఫోటోస్ కానీ మేబీ ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్ అన్నట్టు ఇప్పుడు కొందరు కొన్ని ఆర్టిస్ట్లు ఏంటంటే ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ పెడుతున్నారు డిజిటల్ కెమెరాతో తీసినాయి కొన్ని ఏమో యాక్చువల్గా డ్రాయింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సో మీరు ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ మనం చేయాల్సింది ఇందులో ఉండే కరెన్సీని వాళ్ళు డ్రాప్లెట్స్ అంటారు అన్నట్టు సో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ ఉంది కదా ఈ డ్రాప్ మీద క్లిక్ చేయండి ఈ డ్రాప్ మీద క్లిక్ చేస్తే క్లెయిమ్ యువర్ డ్రాప్లెట్స్ అని వస్తుంది అంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి మనం డ్రాప్లెట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు సో జస్ట్ ఇక్కడ ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు నాకు ఫైవ్ డ్రాప్లెట్స్ అయితే వచ్చేసినాయి అవి ఫ్రీ సో ఇన్ సిక్స్ అవర్స్ సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని డ్రాప్లెట్స్ ఉన్నాయి సెవెంటీ టూ ఉంది సో ఓకే సెవెంటీ టూ డ్రాప్లెట్స్ ఎలా వాడాలని నేను చెప్తాను దానికంటే ముందు ఇక్కడ ఒక గేమ్ ఉంటుంది గేమ్ అంటే గేమింగ్ కాదు జస్ట్ వన్ సెకండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రీ ఎన్ఎఫ్టీస్ అయితే వస్తాయి అంటే ఎవ్రీ డే రాదు నేను డైలీ ఆడుతుంటే నాకు ఒక టూ టైమ్స్ అయితే వచ్చింది జస్ట్ దీని మీద క్లిక్ చేయండి పవర్ మీద ఇది ఓపెన్ అవుతుంది ఇది ఏంటంటే ఒకవేళ మనకి లెజెండరీ కానీ ఇందులో రేర్ ఎన్ఎఫ్టీస్ కానీ లెజెండరీ ఎన్ఎఫ్టీస్ కానీ అని ఉంటాయి జస్ట్ దీని మీద క్లిక్ చేసేయండి ఇలా వన్ సెకండ్ పెద్ద టైం ఏం పట్టదు మీద ఇదంతా చేయడానికి డైలీ ఒక టెన్ మినిట్స్ టైం అంతే సో చూడండి నాకేమన్నా ఓకే సో ఈ రోజు అయితే ఎన్ఎఫ్టీ ఫ్రీ ఎన్ఎఫ్టీ ఏం రాలేదు సో మళ్ళీ రేపు ట్రై చేద్దాము ఇది డైలీ ఓన్లీ వన్సే ట్రై ట్రై చేయొచ్చు సో ఇప్పుడైతే మనకు డ్రాప్లెట్స్ అయితే వచ్చినాయి కదా నా దగ్గర ఇంతకుముందు మనకు ఫైవ్ వచ్చినాయి బట్ నా దగ్గర నా అకౌంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి సెవెంటీ టూ అయితే ఉన్నాయి నేను ట్విట్టర్లో షేర్ అంటే నో అని కొట్టేశాను సో ఇది ఇది ఒకటే ఫస్ట్ టాస్క్ తర్వాత మీరు ఇక్కడ డిస్కవర్లోకి వెళ్ళండి డిస్కవర్లోకి వెళ్ళిన తర్వాత ఎనీ ర్యాండమ్ ఓకే సో ఇదేదో బిల్డింగ్స్ బాగున్నాయి దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఓకే ఎన్ఎఫ్టీ ఇది ఉంది లెజెండరీ ఉంది ఓకే ఇది బాగుంది వీటికి థ్యాంక్ థ్యాంక్ కొట్టేసి మన దగ్గర ఎన్నో డ్రాప్లెట్స్ వీటికి ఇచ్చేయచ్చు అన్నట్టు ఓకే నేను ఫైవ్ ఇచ్చేస్తున్నాను

ఓకే బేసిక్గా నా దగ్గర సెవెంటీ టూ డ్రాప్లెట్స్ ఉన్నాయి కదా ఒక టూ బడికి థ్యాంక్ యూ కింద డొనేట్ చేశాను ఎందుకు డొనేట్ చేశానంటే నీ వర్క్ బాగుంది అని చెప్పేసి జస్ట్ సి పెర్క్స్ అని కొట్టండి ఒక్కొక్కసారి మీకు ఫ్రీ ఎన్ఎఫ్టీస్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే ఏం రాలేదు మళ్ళీ సపోజ్ ఇది ఓపెన్ చేద్దాము ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ కొట్టేసి వీడికి ఇంకొక టెన్ ఇచ్చేస్తాను ఎందుకంటే మనకి ఎవ్రీ సిక్స్ అవర్స్కి అయితే మనకి డ్రాప్లెట్స్ అయితే వస్తున్నాయి సో మన దగ్గర ట్రై టు స్పెండ్ అంటే మన దగ్గర ఉన్నాయని ఫినిష్ చేసిద్దాం ఎక్కువ ఆర్టిస్ట్స్కి మనం ఇలా థ్యాంక్స్ కానీ లైక్స్ కానీ కొడుతుంటే వాళ్ళు మనకి ఎన్ఎఫ్టీస్ అయితే వస్తారు ఒకసారి నాకు నా వ్యాలెట్ చూపిస్తాను నాకు చాలా ఎన్ఎఫ్టీస్ అయితే వచ్చినాయి దీనివల్ల సో ఇప్పుడు చూడండి ఈ ఎన్ఎఫ్టీస్ అన్ని నాకు వీళ్ళు పంపించినాయి ఎందుకంటే వాళ్ళే వాళ్ళు చూస్తుంటారు ఎవరు థ్యాంక్స్ ఎక్కువ ఇస్తున్నారు ఎవరు లైక్స్ ఎక్కువ కొడుతున్నారు అని చూసి చెప్పి చూసి మనకి ఈ ఫ్రీ ఎన్ఎఫ్టీస్ అయితే పంపిస్తున్నారు అయితే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్ఎఫ్టీస్కి ఎక్కువ వాల్యూ ఏం లేదు సపోజ్ ఇప్పుడు ఇది ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్ అని ఉంది దీని వాల్యూ చూపి చూద్దాం ఎంత ఉందో వాల్యూ వాల్యూ అయితే జీరో ఫోర్ జీరో ఎయిట్ సోల్ ఉంది అంటే టూ త్రీ సెంట్స్ పెద్ద మనీ వాల్యూ ఏం లేదు బట్ మేబీ ఒకవేళ ఫ్యూచర్ ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీ వాల్యూ పెరిగితే మన దగ్గర ఎన్ఎఫ్టీ ఉంది కాబట్టి మనం సెల్ చేయొచ్చు సో అలా యాక్చువల్గా దానికంటే ముందు కూడా మనకి డ్రిప్ హాస్ వాళ్ళే ఏ డ్రాప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మనం డైలీ ని వాడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు టోకెన్ రిలీజ్ చేసినప్పుడు మన మన ట్రాన్సాక్షన్ హిస్టరీ మన స్టాటిస్టిక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మన యూసేజ్ని బట్టి అయితే మనకి వీళ్ళు ఇచ్చే ఏ డ్రాప్ వస్తుంది సో సో మనం చేయాల్ చేయవలసింది ఏంటంటే ఓన్లీ ఇవే ఇప్పుడు దీనిలో పెద్ద వర్క్ ఏం లేదు మనం చేసేది ఓన్లీ ఇప్పుడు చూపించాను కదా లైక్స్ కొట్టండి థ్యాంక్స్ పెట్టేసేయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని మీ సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు సపోజ్ నేను ఈ పిక్సెల్ చెక్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆ విజిట్ అని కొట్టేసేయండి ప్లస్ వాడి దగ్గర కూడా వస్తున్నాయి మనం ఎక్కువ ఇప్పుడు ఈ అల్టిమేట్ ఆల్ లెజెండరీ ఎన్ఎఫ్టీస్ మన దగ్గర ఉంటే మనకు కొంచెం వాల్యూ ఎయిర్ డ్రాప్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది సో నేను ఇప్పుడు రేర్ దానికి కొడుతున్నాను రేర్ దానికి కొట్టి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తాం ఫోర్ ట్వంటీ ఇచ్చేస్తా ఎట్లా ఉన్న దగ్గర ఉన్న డ్రాప్లెట్స్ అయిపోవాలి కాబట్టి ఓకే సి పేర్క్స్ పెద్ద ఏం రాలేదు బట్ ఇంకొకటి ప్రతి ఎన్ఎఫ్టి కలెక్షన్స్కి లీడర్ బోర్డ్ కూడా ఉంటుంది సో అందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు సపోజ్ ఇదే చూద్దాము థ్యాంక్ యూ మళ్ళీ వీడికి ఒక టెన్ ఇచ్చేస్తాను సో సీ పర్క్స్ యాక్చువల్గా ఇక్కడ లీడర్ లో చూద్దాం లీడర్ లో కరెంట్ ర్యాంకు నాది టూ వన్ టూ ఉంది అంటే ఈ పర్టికులర్ కలెక్షన్కి నేను టూ వన్ టూ ర్యాంక్లో ఉన్నాను సో ఇంకా నేను ర్యాంక్ ముందుకు అనుకోండి మనం బై చేయొచ్చు ఇంటర్ ర్యాంక్ నీ ఏ ర్యాంక్ కావాలి నేను సెకండ్ ర్యాంక్ ఎంటర్ చేస్తాను ఓబడికి చాలా డ్రాప్లెట్స్ అడుగుతున్నాడు నా దగ్గర అన్నీ లేవు కాబట్టి సో ర్యాంక్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మేబీ వన్ ఫిఫ్టీ ర్యాంక్ పెడతాను ట్వంటీ ఎయిట్ సరే ట్వంటీ ఎయిట్ డ్రాప్లెట్స్ అయితే వీటికి డొనేట్ చేస్తాను సో ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ వచ్చేసింది ఇంతకు ముందు టూ టువెల్వ్ ఉంది కదా సో ఇప్పుడు నేను ఎక్కువ డ్రాప్లెట్స్ ఇచ్చాను కాబట్టి ఈ పర్టిక్యులర్ కలెక్షన్ లీడర్ బోర్డ్లో నాది ర్యాంక్ వన్ థర్టీ ఫోర్ వచ్చేసింది సో అలా అలా మన ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంటే మనకి ఏంటంటే ఎయిట్ డ్రాప్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి సో ఇప్పుడైతే డ్రాప్లెట్స్ ఆర్ రన్నింగ్ లో అని చెప్తుంది సో నా దగ్గర ఓన్లీ వన్ డ్రాప్లెటే ఉంది బట్ మనం వరి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ చూడండి ఫైవ్ అవర్స్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్కి మళ్ళీ మనం డ్రాప్లెట్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇంకా కూడా ఎక్స్ట్రా స్టెప్ తీసుకోవాలనుకోండి అప్పుడు మీరు మా డబ్బులు పెట్టాల్సి వస్తుంది బట్ అది యాక్చువల్గా అవసరం లేదు బట్ అది కూడా మీకు ఆప్షన్ చూపిస్తాను జస్ట్ ఇక్కడ పర్చేజ్ అని కొట్టండి పర్చేజ్ అని కొట్టిన తర్వాత వన్ థౌసండ్ డ్రాప్లెట్స్ ఈక్వల్స్ టు వన్ డాలర్ యాక్చువల్గా ఎక్కువ మనీ ఏం కాదు బట్ అది వల్ల ఒకవేళ మీరు డ్రాప్లెట్స్ కొనాలి అనుకొని ఇంకెక్కువ స్పెండ్ చేయాలనుకుంటే సపోజ్ ఇక్కడ ఈ థౌజండ్ సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అని కొట్టండి చెక్అవుట్ అని కొడితే మీకు సోలానా వ్యాలెట్తోని యుఎస్డిసితో పే చేస్తే సరిపోతుంది బట్ అంతా కూడా అవసరం లేదు మీరు ఎవ్రీ సిక్స్ అవర్స్కి డ్రాప్లెట్స్ క్లెయిమ్ చేసుకున్నా సరిపోతుంది నేను ఇప్పటివరకు అయితే అసలు బై చేయలేదు సో చూడండి ఇక్కడ వన్ యుఎస్డిసి అడుగుతుంది మీరు ఈ సోలానా మీ వ్యాలెట్ని కలెక్ట్ చేసుకొని పే చేస్తే సరిపోతుంది బట్ అంత నెససరీ ఏం అవసరం లేదు చూద్దాం మన ర్యాంక్ రాకపోతే మా మరీ ఏమంటారు మనకి డ్రాప్లెట్స్ ఎక్కువ లేకపోయి ఎక్కువ సబ్స్క్రైబ్ చే అంటే కలెక్షన్స్ లేకపోతే అప్పుడు డ్రాప్లెట్స్ కొనవచ్చు నా వ్యాలెట్లో అయితే నాకు చాలా ఎన్ఎఫ్టీస్ అయితే వచ్చినాయి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఎన్ఎఫ్టీస్ వచ్చినాయి టెన్ థర్టీ డేస్లో సో ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ ఎక్కువ మందికి తెలియదు చాలా తక్కువ మంది ఈ ప్రాజెక్ట్ని అయితే ఫామ్ చేస్తున్నారు సో మనం కొంచెం ఎర్లీ అని చెప్పుకోవచ్చు సో మనకైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే మీరు చూసారు కదా మ్యాక్సిమమ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు మీరు డైలీ చేస్తే డైలీ టూ టూ టైమ్స్ ఒకసారి మీరు ఎప్పుడో గుర్తున్నప్పుడు ఎవ్రీ సిక్స్ అవర్స్కి డ్రాప్లెట్స్ క్లెయిమ్ చేసుకొని ఎవో వీటన్నిటికీ లైక్స్ థ్యాంక్స్ కొట్టేసేయండి మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది సో అది బేసిక్గా డ్రిప్ హౌస్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ సొలానాలో ఇంకా చాలా ఉన్నాయి ఎయిర్ డ్రాప్ చేసేట బట్ బట్ వాటన్నిటికీ లిక్విడిటీ అంటే కొంచెం మనీ స్పెండ్ చేయాలి నేనేంటంటే తక్కువ అంటే వితౌట్ మనీ కానీ తక్కువ మనీ స్పెండ్ చేసి మనకి ఎలాంటి డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ప్రాజెక్ట్స్ రీసెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనబడ్డది సో ఇది ఈరోజు వీడియో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఏమన్నా సొలాన ప్రాజెక్ట్స్ ఫార్మింగ్ చేస్తున్నా కూడా కామెంట్స్లో చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు ఎంతవరకు డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉన్నది మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అలానే కీప్ వాచింగ్ తెలుగు క్రిప్ట్ ఇలాంటి యూనిక్ కంటెంట్తో అయితే నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తుంటాను మీరు ఫ్యాంటమ్ వాలెట్ అయితే సెటప్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇంకా ముందు ముందు మనకి సోలానా ఎయిర్ డ్రాప్స్ చాలా ఉన్నాయి నేను వాటి అన్నిటి మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ అయితే మస్ట్ ప్రతిదానికి సో అది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ అగెన్